యశోదా కొద్ది సేపటి క్రితమే అయితే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు ప్రత్యేక విమానంలో దిగారు ఆ రాష్ట్రపతి ఆ రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇటు గవర్నర్ తో పాటుగా మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటుగా పోలీస్ కు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులంతా కూడా సాధారణంగా ఆహ్వానం పలికారు అక్కడి నుంచే కొద్ది సేపటి క్రితం శ్రీశైలం కు ఆర్మీకి సంబంధించిన ప్రత్యేక ప్రత్యేక విమానంలో అక్కడి నుంచి శ్రీశైలంకు బయలుదేరారు ఆ శ్రీశైలంలో కొద్దిసేపటి క్రితం మరికొద్ది సేపట్లో చేరుకొన్నారు అయితే ముఖ్యంగా ఈ రోజు దాదాపు ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు కూడా శీతాకాల విడిదికి సంబంధించి మన రాష్ట్రంలోనే ఉండనారు దానికి సంబంధించి పోలీసులు ఆ పోలీసులతో పాటుగా ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులంతా కూడా ఏర్పాట్లు కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నిటిని కూడా పూర్తి చేశారు మనం ఈ రోజుకు సంబంధించిన అనక చూసుకుంటే ఆ శంషాబాద్ నుంచి శ్రీశైలంకు బయలుదేరారు శ్రీశైలంలో ఆ శ్రీశైలం నుంచి ఏదైతే బ్రహ్మరంభ గెస్ట్ హౌస్ కు సంబంధించి ఆ గెస్ట్ హౌస్ లో ఉంటారు ఆ తర్వాత 12 గంటల నుంచి 1 బావు వరకు కూడా ఆ దాదాపు గంటం బావు గంట సమయం వరకు కూడా ప్రత్యేక పూజలు దాంతో పాటుగా కుంకుమార్చన కార్యక్రమంలో కుంకుమార్చ వివిధ సంచర పూజలన్నిటిలో కూడా రాష్ట్రపతి పాల్గొనున్నారు ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి ఏదైతే 2 గంటల నుంచి దాదాపు 2 బావు వరకు 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఆ టూరిజం కు సంబంధించిన ఫెల్ స్టేషన్ ఉంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అయితే చెంచులు ట్రైబల్లు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వారు కూడా స్వాగతం పలుకుతారు ఆ తర్వాత అక్కడ కొన్ని కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు అక్కడ నుంచి 3 బావుకు అక్కడ శ్రీశైలం నుంచి బయలుదేరి దాదాపు 4 గంటల వరకు కూడా హైదరాబాద్ అయితే హకీంపేట్ కు చేరుకుంటారు అక్కడ మళ్ళీ పోలీస్ కు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులు స్వాగతం పలికిన తర్వాత దాని తర్వాత 4 బావుకు అక్కడ నుంచి రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు సాయంత్రం ఏదైతే ఎప్పటికీ ఉన్నట్టుగానే దాదాపుగా 7:45 నుంచి 8 గంటల వరకు డిన్నర్ రాజభవన్ లో ప్రత్యేక విందు గవర్నర్ ఇవ్వనున్నారు ఆ విందు కార్యక్రమంలో ఏదైతే డిన్నర్ కార్యక్రమంలో కూడా ఇటు రాష్ట్రపతి పాల్గొంటారు సీఎం కేసీఆర్ పాల్గొంటారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది దాంతో పాటుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరికీ కూడా ఈ విందుకు ఆహ్వానించారు చూడాలి మరి సీఎం కేసీఆర్ పాల్గొంటారా లేదా అయితే కొంత సస్పెన్స్ అయితే ఉంది ఇది 7:45 నుంచి 8:30 వరకు డిన్నర్ రాజభవన్ లో ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ రేపు ఎల్లుండి 30వ తేదీ వరకు కూడా కార్యక్రమాలకు సంబంధించి గనక మనం చూసుకున్నట్లయితే రేపు ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ రేపు కేశవ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ తరపున ఒక కార్యక్రమం ఉంది దాంతో పాటుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి సంబంధించిన ఆ కార్యక్రమంలో కూడా రాష్ట్రపతి రేపు పాల్గొంటారు ఆ తర్వాత 28వ తేదీ వరకు కనుక వచ్చే 28వ తేదీని కనుక మనం పరిశీలించినట్టయితే భద్రాచలంలో కూడా సీతారామస్వామి ఆ టెంపుల్లో కూడా ప్రత్యేక పూజలలో రాష్ట్రపతి పాల్గొంటారు ఆ తర్వాత 29వ తేదీ మళ్ళీ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్కు సంబంధించినటువంటి కాలేజీలో ఒక కార్యక్రమంలో కూడా వారు పాల్గొనే అవకాశం ఉంది ఇంకోటి 30వ తేదీ యథావిధిగా రాష్ట్రపతిలో లంచ్ కార్యక్రమం వరకే ఉంది ఆ తర్వాత తిరుగు ప్రయాణంగా మళ్ళీ ఢిల్లీకి వెళ్తారు యశోద ఈ దీంట్లో ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రాజ్భవన్కు ప్రగతి భవన్కు కొంత గ్యాప్ అయితే ఉంది ఆ గ్యాప్ మొన్న హైకోర్టు ఏదైతే హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు మళ్ళీ ఈరోజు రాష్ట్రపతికి విందిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా లేదనేది కొంత సస్పెన్స్ అవుతుంది ఇది 4 రోజులకు సంబంధించి శంషాబాద్ దాంతోపాటుగా హకీంపేట్ మరొకవైపు ఏపీకి సంబంధించి శ్రీశైలము రాష్ట్రపతి చుట్టూ కూడా ఈ 4 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు యశోద థ్యాంక్ యూ శ్రవణ్.